అందరికీ నమస్కారం అండి. ఎలమంచిల గీత పూర్తి స్థాయి నిర్మాతగా మారి న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక నూతన నిర్మాణ సంస్థ స్థాపించి, అంటే అది సింపుల్ ఫార్మాట్లో ఎన్టీఆర్ ఎట్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి మొదటి ప్రయత్నంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి తనయుడు మా బొమ్మరిల్లు వారి సంస్థ కథానాయకులు చైతన్య రథసారథి సాహసరత్నాన్ని ముద్దుగా మేము పిలుచుకునే నందమూరి హరికృష్ణ గారు యొక్క జ్యేష్ఠ తనయుడు నందమూరి జానకరామ్ గారి నందమూరి దీపికా గారి జ్యేష్ఠ తనయుడు, అంటే నందమూరి తారక రామారావు గారి 4వ తరం పుత్రుడైన నందమూరి తారక రామారావు అను ఒక 19 ఏళ్ల కుర్రోణ్ణి కథానాయకుడిగా పరిచయం చేస్తూ, అలాగే కథానాయికగా మన తెలుగు నాట్యకళ అయిన కూచిపూడి డాన్సర్ని, తెలుగు అమ్మాయిని వీణారావుని కథానాయికగా పరిచయం చేస్తూ, వీళ్ళిద్దరితో పాటు నన్ను కథా స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలను అప్పచెప్తూ సంగీత సవ్యసాచి కీరవాణి గారు లాంటి మహానుభావుడితో సంగీత బాధ్యతల్ని, బుర్రా సాయిమాధవ్ గారితో మాటల తోటాలని, సాహిత్య చిచ్చరపిడిగ్గా నేను పిలుచుకునే చంద్రబోసు గారితో లిరిక్స్ని, ఇలాంటి అతిరత మహారథుల మధ్యన ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చే నేపథ్యంలో ఈరోజు నా జన్మలో నేను మర్చిపోలేని రోజు. ఎందుకంటే తన వృత్తిలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఒక లారీ డ్రైవర్ ఎలమంచిలు నారాయణరావు గారి కొడుకుని, అలాగే నటనలో విశ్వవిద్యాలయం కంటే గొప్ప మహానుభావుని కొడుకు, అలాంటి ఒక అందులోనూ ఒక పెద్ద తెలుగు జాతిలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక పార్టీని ఆవిష్కరించి ఒక చీఫ్ మినిస్టర్ అయిన ఆ స్థాయిలో ఉన్న తనయుడైన హరికృష్ణ గారు ఆ స్థాయి నుంచి దిగివచ్చి నన్ను లారీ డ్రైవర్ కొడుకు కింద పరిగణించకుండా తన సోదరుడిగా భావించి, తన స్నేహితుడిగా భావించి నన్ను ఆదరించిన, నేను ముద్దుగా పిలుచుకునే ఏపీ టైగర్ సాహసరత్న నందమూరి హరికృష్ణ గారి జన్మదినోత్సవం ఈరోజు సెప్టెంబర్ 2. ఈ జన్మదినోత్సవం రోజున ఆయన, ఆయన కొడుకు జానకిరామ్ గారు పెట్టిన పేరు నందమూరి తారక రామారావు ఆయన మనవడికి, అతనిని పరిచయం చేసే భాగ్యం కలగటం, ఇది హరికృష్ణ గారి బర్త్డే రోజున ఈ బర్త్డే సందర్భంగా ఇంకొక ప్రకటన చేసుకోవటం అనేది మా అదృష్టం కింద, మా భాగ్యం కింద భావిస్తున్నాం. ఎందుకంటే నన్ను అందరూ ఎక్కడ కలిసినా కూడా హరికృష్ణ గారితో తీసిన 3 సినిమాలు అద్భుతమైన సినిమాలు తీశారు, నన్ను అలా గుర్తిస్తుంటారు, నేను చాలా ఉప్పొంగిపోతుంటాను, గర్వపడుతుంటాను. దానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినవి, నా ఆలోచన అయితే దాన్ని వెన్నంటి ప్రోత్సహించింది మాత్రం హరికృష్ణ గారు నా పైన ఉంచిన నమ్మకం అన్నమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, తను ఎవరిని నమ్మినా కూడా పల్లెటూరులో తాతగారి దగ్గర పెరిగిన పెంపకం కాబట్టి ఎవరినైనా సులభంగా నమ్మేస్తుంటారు ఆయన. సో ఆ నమ్మకం నా మీద ఉంచారు, ఇంత ఇదిగా నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మనం తుంచేయకూడదన్న ఉద్దేశంతో నేను ఎంతో ఆ నమ్మకానికి 4వ 5వ ఎక్కువ రెట్లుగా భావించి ఇన్ రిటర్న్గా నేను ఆయనతో అద్భుతమైన సినిమా తీయాలనే ఉద్దేశంతో సీతారామరాజు అనే సినిమాలో సీతయ్య పాత్ర కానీ, లాహిరి 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 సినిమాలో కృష్ణనాయుడు పాత్ర కానీ, దాని రెండిటికి మించి సీతయ్య సినిమాలో మళ్ళీ సీతయ్య ఎవరి మాట వినడనే పాత్ర కానీ రచించుకుని, 3 సినిమాలు ఒకదానికి మించి ఒకటి ఆయన రూపకల్పన చేసి ఆయన పాత్రల్ని ఆయన ఆవిష్కరించుకోవడం జరిగింది. దీని వెనక ఆయన నన్ను నమ్మిన విధానం, దానికి మించి ఆయన లొకేషన్లో ఏ రోజు ఏ నియమ నిబంధనలు పెట్టకుండా కష్టపడిన విధానం తలుచుకుంటుంటే ఎప్పటికి కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా తెలియకుండా కళ్ళెంట నీళ్లు తిరిగి ఆయన గుర్తించుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఎంతో నమ్మారు, ఏ రోజు ఆంక్షలు పెట్టలేదు, ఏ రోజు కూడా ఆయన నన్ను నియంత్రించలేదు. ఇది హరికృష్ణ గారు నా మీద చూపిన నమ్మకము, ప్రేమ, వాత్సల్యం అన్నమాట. ఒక దర్శకుడికి, ఒక నిర్మాతకి, ఒక కథకుడికి ఎంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి? సో ఏమి సాధించినా హరికృష్ణ గారు, నేను కాంబినేషన్ సంపాదించినా అదంతా, ఆ క్రెడిట్ అంతా హరికృష్ణ గారికి దక్కుతుంది. ఆయన ద్వారా ఎదిగిన ఈ సంస్థ అనుకోకుండా ఇప్పుడు నా భార్య నిర్మాతగా మారి, తన వెనక ఉండి తన సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాషులు అమెరికా నుంచి తనతో పాటు నమ్మి తమ పెట్టుబడిని శ్రేయస్కరంగాను సేఫ్గా సురక్షితంగా భావించి తనతో పాటు ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ కోసం ట్రావెల్ చేస్తాను, సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాష న్యూ టాలెంట్ రోడ్ సైడ్ సంస్థలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడిని పరిచయం చేసుకోవడం అనేది మా అదృష్టం కింద ఒక మంచి పరిణామం కింద మేము భావిస్తూ, తనని ఈ రోజున మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరికృష్ణ గారి జన్మదినం అనేది మాకు ఆస్పిషియస్ డే. సో ఈ ఆస్పిషియస్ డే సందర్భంగా మేము
ప్రకటించుకునేది ఏంటంటే, నాకు మా సంస్థకి ఈ వైవేశ్య చౌదరికి పండుగ రోజు సందర్భంగా రామారావు గారి ముని మనవడు, హరికృష్ణ గారి మనవడు, జానకరామ్ గారి తనయుడు ఎలా ఉంటారు ఆయన అని నేను ఈ ప్రాజెక్టు ప్రకటించిన ప్రెస్ మీట్ల ద్వారా చూద్దామని ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్న నన్ను, నా సినిమాలని ఫాలో అవుతున్న వాళ్ళు, నేను కొత్త వాళ్ళని పరిచయం చేస్తుంటే ఎలా ఉంటుందో చూద్దాం అనుకునేవాళ్ళు, సినిమా ప్రేమికులు, అలాగే అందరి హీరోలతో నేను చేసిన అందరి హీరోల అభిమానులు, ఎందుకంటే నేను అభిమానులకి ఎంత వాల్యూ చేస్తాను, అది ఏ హీరో అభిమానులైనా అందరి హీరో అభిమానులు నా సోదరుల కిందే భావిస్తాను, ప్రతి హీరో అభిమానులు, ముందు ముఖ్యంగా మా నందమూరి వంశ వీరాభిమానులు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న అతని ముఖ చిత్రం, అతను ఎలా ఉంటాడు ఏంటనేది, ఈ దసరా అనేది విజయదశమి సందర్భంగా మీ కళ్ళ ముందు ఆవిష్కరింపజేయటం జరుగుతుందని తెలియజేసుకోవటానికి నేను ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. అదేవిధంగా మా కథానాయకును కూడా అదే రోజున మేము మీకు సగర్వంగా ఆవిడ్ని కూడా మేము ఆవిష్కరింపజేసుకోవడం జరుగుతుందన్నమాట. విజయదశమి సందర్భంగా జరిగే నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము ఆవిష్కరించుకుంటూ విజయదశమి రోజున కన్నుల పండుగ జరిగే కార్యక్రమంలాగా ఒక ఈవెంట్ లాగా చేసుకోవటం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకోవడానికి మేము ఈ రోజున ఎంతో ఆనందపడుతున్నాం. ఇది సరి అయిన వేదిక. రామారావు గారి ముని మనవడిని, హరికృష్ణ గారి మనవడిని, జానకరామ గారి ముద్దుల తనయుణ్ణి యొక్క రూపాన్ని మేము ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఆవిష్కరించుకోవటం అనేది ఒక వేడుకగా భావిస్తూ అది మీకు నేను ఈ రోజున హరికృష్ణ గారి జన్మదిన రోజున ప్రకటించుకోవటం అనేది నా యొక్క అదృష్టం కింద భావిస్తున్నానని మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా కొత్త వాళ్ళని ఆదరించడం, ఆహ్వానించడం అనేది మన తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగులో ఉన్న అందరి హీరోల అభిమానులకి ఒక గొప్ప విషయం, విశేషం. తండ్రిని, తాతని, ముత్తాతల్ని కోల్పోయి అతను ఎంతో కష్టపడుతున్నాడు, నేను ఎంతో కష్టపడి మీ అందరం ఒక టీంలాగా భావించి కష్టపడి మీ ముందు తీసుకొస్తున్నాం, అతనికి మీ ఆశీస్సులే పెట్టుబడి, శ్రీరామ రక్ష కొండంత అండగా భావించి మీ ముందుకు తీసుకొస్తున్నాం, మీ ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే పైనుంచి మా హరికృష్ణ గారు, జానకిరామ్ గారు, అలాగే ముత్తాతైన మా నందమూరి తారక రామారావు గారు అందరూ ఈ వేడుకను పైనుంచి చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ, మీ వైవిఎస్ చౌదరి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఇంకొక విశేషం ఉంది. నా మీద, నా సంస్థ మీద ఎంతో అపారమైన నమ్మకంతో, ఇష్టంతో తన ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేయమని నాకు ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన బర్త్డే కూడా ఈరోజే. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.